yummy healthy kitchen powered by my kitchen concept my next segment yummy and healthy so darling what's in our darling em chestunnaru ippudu balamrutam pancakes బాలామృతం ప్యాన్కేక్స్ అవునండి వినడానికి చాలా వింత విడ్డూరంగా ఉంది బాలామృతం ప్యాన్కేక్స్ దీని హిస్టరీ జియోగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుసుకుంటా ఫస్ట్ ఇంగ్రీడియన్స్ ఏంటో కనుక్కున్నాక ఇంగ్రీడియన్స్ చెప్పేయండి వేయించిన గోధుమల పిండి పుట్నాలు జీడిపప్పు ఎగ్స్ చక్కెర పొడి పాల పొడి నెయ్యి నూనె బాలామృతం ఏంటన్నా బాలామృతం అంగన్వాడీలలో చిల్డ్రన్ కి చిన్న చిన్న పిల్లలకి పౌష్టికాహారం అని బాలామృతం పౌడర్ ఇస్తుంటారు అంగన్వాడీ అంటే ఏంటి చిన్న చిన్న పిల్లలకి 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి మళ్ళా ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి హెల్త్ కేర్ చిన్న చిన్న ప్రతి గల్లీలలో ఉంటాయి బాలం అది అంగన్వాడీస్ ఆ అంగన్వాడీస్ లలో పౌష్టికాహారం అని పిల్లలకి ఇస్తూ ఉంటారు ఓకే వాళ్ళని ఏమంటారు బాలం బాలామృతం పౌడర్ అంటారు అబ్బా నేను బాలాని తెలిసిపోయిందా నాకు కావాలి మమ్మీ నాకు ఆగలేతుంది ఏం చేస్తున్నాడు వేడిగా ప్యాన్ కేక్స్ చేస్తాం అవునా ఇలా పిండి పిల్లలకి ఎలా ఇస్తే తినరు అవును నేను తిను అందుకే సరే ఒక బౌల్ ఇస్తా ఓకే మిక్సింగ్ కరియో ఓకే సో వాట్ ఇస్ దిస్ పాలపొడి యూన పాలపొడి పాలపొడి మనకు దొరికినప్పుడు మొదటగా మనం చేయవలసింది వంట కార్యక్రమాలే కాకుండా ఏ కార్యక్రమాల్లో మొదటగా మనం చేయాల్సింది ఇలా ఒక స్పూన్ తీసుకోవాలి పాలపొడి చూసుకున్నారా ఇలా ఒక స్పూన్ తీసుకోవాలి చుట్టుపక్కల ఎవరు ఉన్నారా లేరా అని గమనించాలి ఆ తర్వాత ముందుగా మనం ఎగ్స్ తీసుకోవాలి పాలు పడుపు కనబడిన ప్రతిసారి మా ఇంట్లో నోట్లో వేసేసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు మీ పిల్లలు ఆల్రెడీ 8th 9th అయిపోయారు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలకి వస్తుంది అయితే వాళ్ళు తినరు వాళ్ళకి నేను ఇలా మా ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా కేక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు బాగా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు కేక్స్ లాగా మంచి ఇస్తే తింటారు దీని స్టార్టింగ్ మనం కేక్ లాగా కూడా చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఇట్లా ప్యాన్ కేక్స్ అంటే ఈజీగా అయిపోతుంది 10 మినిట్స్ లో అయిపోతుంది కేక్ లాగా అంటే మళ్ళీ టైం అలా ఇలా నేను చేశాక చాలా మందికి చెప్పారు చాలా మంది ట్రై చేశారు అందరు ఇష్టంగా వాళ్ళ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అవునా ఆ పౌడర్ ఊరికే పిల్లలు తినమంటే కొంచెం తినరు అంత ఇష్టంగా అసలు తినరు కొంచెం నేనైతే మా అక్క కూతురు పాలపొడి అవి చిన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ లో తినిపిస్తారు కదా మంచి బేబీ ఉన్నప్పుడు పొళ్ళన్ని కలిపి అదన్నీ కలిపితే తినేవాళ్ళు కాదు ఆ కప్పు తీసుకొని నేను తినేసేదాన్ని సో చాలా మందికి ఇష్టం ఇప్పుడు కూడా ఇలా ఎగ్స్ బీట్ అయిపోయినాక కొంచెం నెయ్యి వేసుకోవాలి ఓకే సో గోధుమలని ఫ్రై చేశారు మీరు ఆ వేయించిన గోధుమల పిండి ఓకే మనం మరి బాలామృతం అంటే మరి పిల్లల వాళ్ళకి వస్తాం మనం అందరం చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అన్నమాట అబడియా షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా అయినా మీరు కలుపుతారా కొంచెం ఈ పంచదార పౌడర్ చేసుకుంటే ఇంకా ఈజీగా మిక్స్ అవుతుంది మన ప్యాన్ కేక్స్ కదా ఈజీగా చాలు చాలు చాలా సరే మీకు కూడా ఇష్టమైన ఇది చాలా అర్థమవుతుంది ఫేస్ చూడగానే మందవాళ్ళు బల్బులాగా వెలిగిపోతుంది మా షూటింగ్ లో లైట్లు ఆపేసుకుంటాం యూడి ఫేస్ బ్రైట్నెస్ చాలు కాకపోతే నేను ఎగ్ ఏమి ఇవ్వను డైరెక్ట్ గా మనం దోశలాగా వేసేసుకోవచ్చు ఇది అవునా ఊరికే ఆయిల్ వేసేసి దోశలాగా వేసేసుకోవచ్చు అన్ని రకాలుగా తినొచ్చు ఇది పౌడర్ లాగా కొంచెం కొద్ది మిక్సీకి పట్టి కొద్ది షుగర్ వేసుకొని నెయ్యితోని మనం చున్నుండ లాగా కూడా కట్టుకోవచ్చు అవునా పాలపొడి వేస్తున్నాను ఓకే దేర్ యు గో అసలు కీ ఇంగ్రీడియంట్ అన్నమాట కానీ పాలపొడి వేస్తే కరిగిపోయి ఇంకా నీరు అయిపోదా మనం పిండి కలుపుతాం కదా పిండికి టైట్నెస్ వస్తుంది ఓకే మనం ఇప్పుడు ఈ లూజ్ అంతా టైట్నెస్ కోసం మనం ఇప్పుడు పిండిలన్నీ యూజ్ చేసుకోవాలి గోధుమ పిండి పుట్నాల పిండి పాలపొడి కూడా వేస్తారు మళ్ళీ వేసేసాను ఫస్ట్ ఆల్రెడీ పాలపొడి వేసేసా అదంతా నీకే నాకేనా అమ్మా హౌ స్వీట్ వెరీ నైస్ ఐ లైక్ పాలపొడి సో ప్యాన్ వేడెక్కిందమ్మా ఇలా బ్యాటర్ ఇలా కలుపుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ లాగా మంచి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఓకే కొంచెం నెయ్యి వేసుకుందాం ఇది చిన్న చిన్నగా వేసుకుంటున్నాం కదా చిన్న చిన్నగా కొంచెం నెయ్యి వేసుకుందాం ఓకే
చిన్న చిన్న కామెడీ టాపిక్స్ రాస్తూ ఉంటాను. ఓకే ఏదో చెప్పండి సరదాగా. పోనికి చిన్న కవిత్వ నీకోసం ఎవరైనా అబ్బాయిలు చెప్పాలనుకో. తాగా జగ్గడి పాలు తిన్న భోజనంలో ఆలు. నా పేరు కాదు బాలు. రాత్రి కుట్టింది తేలు తెల్లారి వాచింది కాలు. కొక్కుతా నీ తల్లో పేలు పడతా నీ జల్లో పూలు. నువ్వే నా ప్రేమికురాలు. ఇలా ఎవడైనా పొరపాటున ఎవరినైనా ప్రపోజ్ చేస్తే అంతే సర్వనాశనం. కుక్కుతా నీ తల్లో పేల ప్రాస రావాలని చాలా వస్తాయి. ప్రాస తల్లో వెరీ నైస్, వెరీ నైస్. ఫనీగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫనీగా ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది. చిన్న పెట్టుకుందాం. చిన్నలో చిన్నగా చాలా చిన్నగా ఉండాలి. ఇదే ప్యాన్ ఇప్పుడు వేడైపోయింది. చిన్నగా ఇప్పుడు పెట్టండి. బాగా వర్షంలో దడిసి వెళ్తుంటావు. మరి దేవునికి ఏమని పాడుకుంటావు పాట? నేనా? అంటే ఇప్పుడు ట్రాఫిక్ మళ్ళా ఫుల్ ఎక్కువ జనం ఉంటారు కదా, ఎలా వెళ్తావు? అది మీరే పాడలేదు అనుకుని ఉంటారు కదా. కురిసే వర్షమా కాసేపు ఆగవమ్మా, అడుగే తడబడి మ్యాన్ హోల్లో పడతనమ్మా, రోడ్లే నిండుగా మళ్ళీ ట్రాఫిక్ జామై పండిపోదులేమ్మా, తడిసి తడిసి మరి ఇంటికెళ్తేనమ్మా, రొంప బాదమ్మా జ్వరము తోడమ్మా ఎన్ని దవకాలకు పొమ్మని పడతావుని, ఏ మధ్యరాత్రో నీ ప్రతాపం చూపు. బాల్ వెరీ నైస్. ఒక జ్వరానికి మనం ఇన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నైస్ నైస్. నేను ఇస్తాను ఈ వంట చేస్తుంటే ఇంకో సాంగ్ కూడా తెచ్చింది. ఇంకేమిటి? బ్యాంకు కెళ్ళి క్యాష్ డ్రా చేస్తే ఏనగొక్కంటాడని మురిసిపోయాని, తెల్లారి జీతమని ఆశగా చూస్తే నా ఆశ అడి ఆశ ఖర్చయిపోయింది, చిరకొనమన్నానా నగకొనమన్నానా నానకొనమంటూ నేను వెనకే పడ్డాను. నానుకార్ అందుకే నీకు అర్థం కాలేదని నేను చెప్తున్నా. అయితే అంతేనా? ఊరికి చిన్న చిన్నగా కామెడీగా వాడుకుంటుంటాం. వెరీ నైస్. నిజంగానే చాలా మంది లేడీస్ ఇలాగే అనుకుంటుంటారు, జీతం వస్తుంది ఏమవుతుంది అని. వెనకాల వెంటనే ఖర్చు అయిపోతుంది జీతం, ఆ తర్వాత ఇలాగే పాటలు పాడుకుంటూ ఉంటారు. చిన్న చిన్నగా ప్యాన్స్ ఎక్కువేసుకో. అయిపోయింది చాలు, మనం ప్యాన్ నింపేసాం, కలకల్లాడిపోతుంది. సో అది కొంచెం ఫ్రై అయ్యి ఆల్మోస్ట్ ఫ్రై అయినా చిన్నగా పెట్టు కొద్దిగా స్టవ్. చిన్నగా చిన్నగా ఉంది, చిన్నగా ఉంది, చిన్నగానే బాగా చిన్నగా ఉండాలి. సో దట్ అది మన లోపల నుంచి ఫ్రై అవుతుంది నీట్గా. ఎగ్గేసాం కదా, అసలు మన ప్యాన్ కంటుకునే సమస్య ఉండదు. ఎలా ఉంది కలర్? భలే భలేగా ఉంది. భలే భలే ప్యాన్ కేక్స్ పోయి నువ్వు చేస్తేనే తింటాను. కూడా ప్యారడీ. ఏమో ప్యారడీ అంటారా దీన్ని? బాగుంది బాగుంది. ప్యాన్ కేక్లు చాలా బాగున్నాయి. క్యూట్ లిలీ పుట్ ప్యాన్ కేక్స్ పేరు బాగుందా? బాగుంది. చిన్ని చిన్ని ప్యాను వచ్చేసింది ప్యాను. ఓకే జస్ట్ గార్నిషింగ్ కి జీడిపప్పు. బాలామృతం ప్యాన్ కేక్స్ రెడీ. థ్యాంక్ యూ. సో బాలామృతం ప్యాన్ కేక్స్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, చేయడానికి కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చిన్న రికాప్. బాలామృతం ప్యాన్ కేక్ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, పుట్నాల పొడి, గుడ్లు, కాజు, నెయ్యి, పాలపొడి, చక్కెర పొడి, నూనె. తయారు చేసే విధానం: ఒక బౌల్లో గుడ్లు పగలగొట్టి బీట్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి, చక్కెర పొడి, పాలపొడి వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత గోధుమ పిండి పుట్నాల పిండి కూడా వేసి కలపాలి. పెనంపై ఆయిల్ నెయ్యి వేసుకుని స్పూన్ తో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా వేయాలి. వీటిని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే హెల్దీ హెల్దీ బాలామృతం పాన్ కేక్స్ రెడీ. చూసారు కదా బాలామృతం పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో, తప్పకుండా ట్రై చేయండి అండ్ లెట్ మీ నో. సో బంగారు తల్లి, మొత్తానికి నీ ప్యారడీలతో అదరగొట్టేశావు, నీ మాటలతో నన్ను బెదరగొట్టేశావు. సో మా తరఫు నుంచి కూడా ఒక చిన్ని వెండి కుంకుమణి ఇట్స్ టోకెన్ ఆఫ్ లవ్. మీరు ఎంతో ప్రేమగా వస్తున్నారు మా షోకి, ఎంతో టైం తెచ్చిస్తున్నారు, మీ ప్రేమను అందిస్తున్నారు. సో ఇలాగే మీ ప్రేమను ప్రతిసారి మాకు అందిస్తుండండి, మా ఎక్స్ప్రెస్ టీవీకి, మా షోకి, నాకు, అందరికి కూడా. వి నీడ్ యువర్ లవ్ అండ్ ఇట్స్ అ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మై సైడ్. థాంక్యూ. ఎట్లా ఉంది మా బర్ని? చాలా బాగుంది. ఎలా బాగా మా షో నచ్చిన? చాలా బాగుంది. రోజు ఏం చేస్తారు మా షో మీద? పరడీలు రాయాలి. ఓకే బాగుంది, యశుబాబు బాగుంది, వంటలు బాగున్నాయని లేదు, నిజాలు మాత్రమే చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. మరి బంగారు తల్లికి నేను బై బై చెప్పొచ్చు, దాన్ని మీరు మాత్రం అక్కడే ఉండండి, తీసుకురండి ఒక చిన్న బ్రేక్. రజనీకాంత్ గారు పూంతుంటారు నాకు. సో మీరు వచ్చారు అంటే ఇప్పుడు మమ్ముటి గారు పూంతున్నారు ఇవాళ? మమ్ముటిగా నేను ఎవరిని పూనండి. అయితే నేను ఇవాళ మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను. సూపర్ సార్, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా. హోటల్కి వెళ్ళంగానే ఇంకో ఆప్షన్ తెలిసినా తెలియకుని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అనుకొని ఇదే ఆర్డర్ ఇచ్చేస్తాం మనం. ఇది ఇప్పుడు మనం చేస్తుంది కూడా రెస్టారెంట్ స్టైల్ చెక్కి. ఓ మై గాడ్, మనం ఇందులో పన్నీర్ బటర్ మసాలాలో బటర్ వేస్తున్నాము, ఆయిల్ వేస్తున్నాము, ఘీ వేస్తున్నాము. ట్రస్ట్ మీ, నిజంగానే హై క్యాలరీ ఫుడ్. అంటే పీపుల్ హూ నీడెడ్ ఇట్, అంటే బాగా వీక్గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువగా ట్రై చేస్తే బెటర్. ఇలాంటి బాగా హెవీగా ఉండే ఫుడ్ తిన్న తర్వాత మనం ఏం చేయాలి? సినిమా చూసుకొని కూర్చుంటే ఇంకా సినిమా చూసుకుంటే మనల్ని సినిమా చేసేస్తారు. ఇంత లావ్ అయిపోతాం మనం.